ఆకుపచ్చదనం దీన్ని ఇవ్వండి. అది మనం వదిలిన కాలుష్యాన్ని పీల్చుకుని మనకు అవసరమైనటువంటి ఆక్సిజన్ అందించేటువంటి గొప్ప దేవుడిచ్చిన వరం ఈ వృక్షాలు. అవి చెప్పాలంటే మానవాళికి ఈ వృక్ష సంపద ఆపద్ బాంధవులు లాంటివి. సో అలాంటి వృక్షాలని మనం పరిరక్షించుకోవాలి అని చెప్పేసి ఆయన ఇచ్చిన పిలుపుకు స్పందించి ఎన్నో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అది వన్ ఇయర్ అయినా 2 ఇయర్స్ 2 సంవత్సరాలు పెట్టి ఆయన చేస్తున్న ఈ యజ్ఞంలో నేను ఒకసారి పాల్పంచుకున్నాను. అలాగే నరేంద్ర చౌదరి గారు ఆయన పిలుపుకి నేను స్పందించి నేను మొక్కలు నాటాను. ఇది కూడా నాకు మరొక అవకాశం ఇచ్చారు ఈ రోజున. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఆ ఊరు ఇవ్వు అని కాకుండా ఓకే. సో ఈ సందర్భంగా ఈయన పిలుపుని గౌరవిస్తూ దాని బాధ్యతగా స్వీకరించి మన నరేంద్ర చౌదరి గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఈ జూబ్లీ హిల్స్ సొసైటీలో 100,000 మొక్కలు నాటే కార్యక్రమానికి నాంది పలికారు. అది స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడాను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది ఒక దీని ఇంపార్టెన్స్ ని తెలుసుకుని ప్రతి ఒక్కరు ఇది ఒక యజ్ఞంలాగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే ఈ భూమికి మనం తిరిగి ఇచ్చేటటువంటి ప్రత్యుపకారం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ